पार्टी एससी मोर्चा आध्वर्यंलो बाबा साहेब बीआर अंबेडकर राज्यांगा निर्मात अयिनटुवंटि बाबा साहेब अंबेडकर वारी साक्षिगा मरी राष्ट्रंलो अधिक धरलु अरिकट्टलेक व्याट पेट्रोल डीजिल पै व्याटुनु केन्द्र प्रभुत्वं तग्गिंचिनप्पटिकी कूडा राष्ट्र प्रभुत्वमु నిమ్మకు నీరెత్తిన మాదిగా ఈ కేసీఆర్ ప్రభుత్వము మరి ప్రవర్తిస్తున్నారు. మరి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ దున్నపోత ప్రభుత్వము ఎన్నిసార్లు మరి ప్రభుత్వానికి విన్నపించుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోనియాము. పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం తగ్గించగానే మీరు ఎంబడే మీరు తగ్గించాలని మీ అందరితో మరి అందరూ కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చేశారు. ప్రజలు గమనిస్తున్నారు. మొన్నటికి మొన్న మీరు కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ పై మరి పెంచినట్టయితే ఈ యొక్క నిత్యావసర వస్తువుల మీద ప్రతి ఒక్క దాని మీద ఎఫెక్ట్ పడుతుందని ఉద్దేశంతో చెప్పినటువంటి మీరు కేసీఆర్ గారు మరి ఈనాడు ఏమైంది అన్నీ ఆలోచించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఆలోచించి ఒకవేళ డీజిల్ రేటు పెరిగినట్టయితే డీజిల్ రేటు కంట్రోల్లో లేనట్టయితే నిత్యావసర రవాణా జరుగుతుంది కాబట్టి నిత్యావసర వస్తువులన్నీ కూడా మరి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పెరుగుతాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి సూచన మేరకు అన్ని తగ్గించడం అనేది జరిగింది. మా నువ్వెందుకు తగ్గావు? ఎందుకు నీకు ఇంత మొండి వైఖరి? ప్రజలంటే నీకు ఎంత కక్ష? నేను ప్రజలు ఎందుకు గెలిపించరు? మరి మొట్టమొదటిసారి ఏమన్నారు మీరు? ఈ రాష్ట్రము ఒకవేళ వస్తే దళితను ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళిత 3 ఎకరాల పొలం ఇస్తామన్నావు, మరి ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నావు, మరి దళితులు కనిపిస్తలేరా నీకు? దళితులు అంటే ఎందుకు? మొన్నటికి మొన్న హుజూరాబాద్లో ఇంటికి 10 లక్షల రూపాయలు అన్నావు. ఎక్కడ పోయినాయా నీ 10 లక్షలు అని మేము భారతీయ జనతా పడుతున్నాం. ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వాలంటున్నాం మేము, ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వాలని అడుగుతున్నాం. మరి కాబట్టి నేను వదిలిపెట్టేది ఎక్కడ ఉండదు. ప్రజలు చాలా గ్రహిస్తారు. మొన్నటికి మొన్న సిగ్గులేని ఒక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అంటాడు డీజిల్ రేటు పెరిగినందువల్ల మేము బస్సు ఛార్జీలు పెంచాం. నీకేమన్నా సిగ్గు లబ్ధా ఏమన్నా ఉందా? నీతి నిజాయితీ ఉన్నదా? నీ ముఖ్యమంత్రి గారిని అడగండి. మేము దించాము, మీరెందుకు పెంచారని ఎక్కడ అక్కడ పడితే అక్కడ చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరికీ బాగా తెలుసు నువ్వు బస్సు రేట్లు పెంచలేవు, డీజిల్ రేటు తగ్గింది. ఓ రవాణా శాఖ మంత్రి గారు, మీరు పోయి మీ యొక్క ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పండి, సార్ మనం కూడా డీజిల్ రేటు తగ్గిస్తే ఈ బస్సు టిక్కెట్లు పెంచకుండా సరిపోతుందని మరి వారికి చెప్పాలని మీ అందరితో మనవి చేస్తున్నాము. ఇది ఇంతటితోటి అయిపోదు, ఇంకా అనేకమైన ప్రోగ్రాంలు ఉంటాయని తెలియజేస్తూ మరి ఇంతటితో ముగిస్తున్నాను. భరత్ మాత. BJP SC Mortar. BJP SC Mortar. BJP SC Mortar. BJP SC Mortar.